ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమారుడా కుమార్తె, ఈ దినమందు 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించవలసినటువంటి ఈ కీర్తన 31 కీర్తన 1 వచనం. ఈ కీర్తనలో నాకు దేవుడు బోధపరిచిన విషయం ఏంటంటే, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగినప్పుడు ధన్యత కలిగినటువంటి వాడు. ఈరోజు చాలా ధన్యతలు మనకున్నాయి. దేవుని జనముగా ఉండడము ధన్యత. 33 కీర్తన 12 వచనం, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. అలాగే మత్తయి సువార్తలో మీకు తెలుసు 9 ధన్యతలు ఉన్నాయి. అక్కడ ఆ ధన్యతలలో మనము ఏ ధన్యత కూడా మనము విడిచిపెట్టకుండా మనము చెప్పుకోగలం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనిక్రము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఇవన్నీ కూడా ధన్యత, చాలా ధన్యతలు ఉన్నాయి. కానీ ఇది దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని మాటలు వినిన తర్వాత, దేవునితో సంబంధము కలిగి జీవించినటువంటి జీవితంలో ఉన్నటువంటి ధన్యత. అయితే మొట్టమొదటిగా ఒక పాపి ధన్యత పొందుకున్నటకు ఈరోజు ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలా. నువ్వు చిన్న పాపం చేసావా, పెద్ద పాపం చేసావా? నువ్వు గొప్ప పాపం చేసావా, చిన్న పాపం? ఏ పాపము ఎరగినటువంటి వాడువా అని నువ్వు చెప్పుకోవాల్సినటువంటి విషయము ఇక్కడ ఉన్నది. నువ్వు ఏ పాపములో ఉన్నావో ఈరోజు అది నీకే తెలుసు. నీవు పాపివని దావీదు జీవితంలో ఒక మాట 51 కీర్తనలో ఒక మాట అంటాడు. అంటే ఈ వాక్యము చెప్పుకోకముందు ఈ విషయాన్ని మనం గమనిస్తే, నేను పాపములో పుట్టినవాడును, పాపములనే నా తల్లి నన్ను గర్భము ధరించిన అంటున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జన్మ పాపము, కర్మ పాపము, మనము చేసే పాపాలు, నువ్వు యవన జీవితముల పాపము, వృద్ధాప్యముల పాపము, బిడ్డలు కలిగినటువంటి జీవితముల పాపము, అనేక పాపాలు ఈ లోకములో ఉన్నాయి. అయితే నువ్వు ఏ పాపములో ఉన్నావో
ఈరోజు ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగడం చాలా అవసరం. అలాగా నీ పాపము ప్రాయశ్చిత్తము జరిగిన రోజే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యము అనేది ధన్యత అనే కార్యము నీ జీవితంలో జరగడం ప్రారంభమవుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 1:14 ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా, ఈ మాటను దురాశ గర్భము ధరించి పాపమును కనను అంటే నీవు ఆశించినటువంటి విధానం, నీవు చూచినటువంటి చూపు, నువ్వు నడిచినటువంటి నడవడిక, నీ శరీరముతో చేసినటువంటి క్రియలను బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ చూపులను బట్టి, నీ హృదయ ధ్యానమును బట్టి నీవు స్వతహాగా పాపివే. రోమా 3:23 ఒక అద్భుతమైన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ఉన్నావా, ఈ క్రియలలో ఉన్నావా, అన్నిటికీ భేదం ఉంది కానీ పాపానికి భేదం లేదు. అన్నిటికీ కట్టడలు ఉన్నాయి, అన్నిటికీ ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, అన్నిటికీ బంధాలు ఉన్నాయి కానీ పాపానికి మాత్రం ఏ భేదం లేదు. అందరూ నువ్వు తెల్లోడివా నల్లోడివా, నువ్వు పొట్టోడివా పొడుగోడివా, నువ్వు మంచోడివా చెడ్డోడివా, అది ఎలాంటోడమైనా సరే, నువ్వు ఏ ఒక ఆ వ్యక్తివా ఆ వ్యక్తివా ఈ వ్యక్తివా, ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారు భూమి మీద, అన్నీ కులాలకు కానీ మతాలకు కానీ అతీతమైంది గొప్పది ఏదన్నా ఉందంటే అది పాపం. ఆ పాపానికి మతం లేదు, కులం లేదు, ఆ పాపానికి ఏ భేదం లేదు, అన్నిటికీ భేదాలు ఉన్నాయి. ఆ భేదము అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ భేదం ఎలాంటిదంటే, నువ్వు చిన్నబిడ్డవా పెద్ద బిడ్డవా, నువ్వు ముసలిదానివా లేకపోతే ముసలోడివా, లేకపోతే కుర్రమైన అంటే ఒక మంచి ఒక యవనస్తురాలువా లేకపోతే యవనుడివా, లేకపోతే ఇలాగా తారతమ్యము లేకుండా పాపము చేయుటకు ఇష్టపడతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఏ భేదము లేదు, అన్నిటికీ భేదాలు ఉన్నాయి, అన్నిటికీ కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలంటే వారు అన్నీ కూడా గమనిస్తారు, ఏ మతము ఏ కులము ఏ ఒక ఇంటి పేరు అన్నీ గమనిస్తారు. కానీ పాపానికి మాత్రం దానికి కులం ఉండదు, మతం ఉండదు, భేదమే ఉండదు. అది అన్నిటికంటే గొప్ప, సమానమైనటువంటి భేదాభిప్రాయాలు లేనటువంటి పాపము, నీ పాపము నా పాపము. కాబట్టి ఈరోజు ఆ పాపములో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయబడినటువంటి ఆ యేసు యొక్క రక్తము నీ యొక్క జీవితములో కడగబడి, ఆ రక్తము చేత యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ రక్తము చేత నువ్వు కడగబడ్డావా? ప్రత్యక్షపు గుడారములో ఒక మనిషి పాపం పోవాలంటే ఒక పెయ్యనో లేకపోతే ఒక కోడిదూడను తీసుకెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర చేరి వారు ఆ పశువు మీద తమ పాపములన్నీ కూడా ఒప్పుకున్నటకు అర్హులు. ఆ పాపము వారు చేసినటువంటి సంవత్సరము రోజులు చేసినటువంటి పాపమంతా కూడా ఆ పశువును ఆ రక్తమును వధించి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములకు తీసుకెళ్ళి ఆ మాంసమును అది కాల్చి, దాని మాంసమును కాల్చి దాని రక్తమును అక్కడ చల్లతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా వాడు వెళ్ళి అనేక పాపాలు చేసి మరలా ఇంకొక సంవత్సరానికి మరలా ఒక పెయ్యినో కోడదూడనో తీసుకొచ్చి పాపాలు ఒప్పుకుంటాడు. అయితే ఈ లోక పాపములన్నిటినీ మోయు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో,
ఆ యేసు ప్రేమను నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆ కలువరి సిలువలో అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమనినటువంటి ఆ లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రెపిల్లను నువ్వు చూసావా? ఆ పాపములు నీ మీద మోపకుండా తన మీద మోపుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంకా పాపములో ఉన్నావా? నీ పాపానికి భేదము లేనటువంటి పాపాలు చేస్తున్నావా? నీ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు 2018 సంవత్సరముల క్రితం చేసి ఉన్నాడు. ఈరోజు ఇంకను పాపములో దావీదంటాడు, నా తల్లి గర్భములో పుట్టినది మొదలుకనే నేను పాపినే. ఈరోజు యాకోబు రాసిన పత్రికలో 1:15 దురాశ గర్భము ధరించి, ఆశ ఉందే పాపం చేయాలని నీకు, నాకు ఆశ ఉంది, అయితే ఆ ఆశలను అణుచుకొని దేవుడైనటువంటి యేసుక్రీస్తు 1 కొరింథీ 3:16 ప్రకారము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, ఆలయములో దేవుని ఆత్మ నివసించుచున్నారనియు మీరు ఎరుగరా. అలాంటి వ్యక్తి జీవితంలో పాపము లేనటువంటి వాడుగా జీవిస్తాడు, పాపము లేనటువంటి స్త్రీగా జీవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది నిజం. బైబిల్ చెప్తుంది ఆ మాట, నా మాటలు కాదు. పాపము లేనివాడు ఎవరంటే యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ అనుభవము కలిగినటువంటి వ్యక్తి, దేవుని శక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనా జీవితము కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనా జీవితము కలిగినటువంటి వ్యక్తి పాపం చేయడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపం పరిపక్వమై మరణమును కనును. ఈరోజు నీ జీవితంలో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు నోటితో ఒప్పుకోవడమే కాదు పాపని, నీ జీవితంలో నీ పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకనే నువ్వు ధన్యుడివి, అందుకనే నువ్వు ధన్యురాలివి, అందుకనే నీ జీవితంలో ధన్యత పొందుకుంటావు. ఈ 51వ కీర్తనలో ఇంకొక మాట ఉంది, 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. నాతాను దావీదు దగ్గరకు వచ్చి గద్దించినప్పుడు, బేత్షెబాని తన భర్తను చంపి బేత్షెబాని తన ఇంటి దగ్గరకు చేర్చుకొని ఆమెతో పాపము చేస్తున్నటువంటి దావీదు జీవితంలో నాతాను ప్రవక్త వెళ్ళి గద్దించినప్పుడు, అప్పుడు గుర్తొచ్చింది దావీదుకి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనించున్నాడు, దేవుడు నా పాపాన్ని తెలుసుకున్నాడు, దేవుడు నేను చేసిన అతిక్రమములన్నిటినీ తెలుసుకున్నాడు. నాతాను ప్రవక్త గద్దించినప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ 51వ కీర్తన రాస్తున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటిని ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఎంతమందితో నువ్వు పాపం చేశావు, ఎంతమందిని నువ్వు మంచిగా చూశావు, ఎంతమందితో నీవు అక్రమమైనటువంటి పనులు చేశావు, ఎంతమందితో నువ్వు జీవమైన దేవుని యొక్క జీవవాక్యములతో కట్టబడినటువంటి పవిత్రమైన జీవితం జీవిస్తూ ఎంతమందితో నువ్వు ఈ లోకంలో మెలుగుతున్నావు? నీ అతిక్రమములు, నా అతిక్రమములు మన కండ్ల ఎదుట, మన ముందర ఎప్పుడు తెలిసి ఉంటాయి. అదే దావీదు చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ 51వ కీర్తన 8వ వచనం, అప్పుడు నీవు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. బా, దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో, చూడండి, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిస్సోపు అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారికి చేదు చెరకనిచ్చినటువంటి కుంచె. ఎబ్రియలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు రక్తముతో దాని ముంచి ప్రతి ద్వార బంధనముల మీద తుడుచుకున్నటువంటి ఆ యొక్క పూసుకున్నటువంటి ఆ యొక్క గీతలు గీసుకున్నటువంటి ఆ కుంచె బ్రష్ లాంటిది, అలాంటి ఇస్సోపుతో నన్ను కడుగుము, ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నన్ను తెల్లగా నుండినట్లు చేయము. చూడండి, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా, అడుగుతావా? అదే ఈ 32వ కీర్తనలో దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు,
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు, ఈరోజు ధన్యుడు నువ్వు. నువ్వు ఎప్పుడైతే మోకరించి నీ పాపాలు ఒప్పుకుంటావో, ఆ రోజు నుంచి నీ పాపాలను చెప్పకుండా నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఒక ఆమెని యేసుక్రీస్తు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఆమెని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి. అవును, అది చాలామందికి ఇజ్రాయేలులందరికీ తెలుసు. కానీ పాపముతో పట్టబడినటువంటి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని దేవుడు చెప్పాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి తీసుకొస్తే ఈ పాపపు స్త్రీని, పాపముతో పట్టుబడినటువంటి స్త్రీని దేవుడు ఏం చెప్తాడు అని చెప్పి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాటలను, వారందరి మాటలు విన్నాడు. వారందరి మాటలు విని యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అందరి ముందు యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరి ముందు ఆమె నిలబెట్టాడు. నిలబెట్టి ఏమి న్యాయం తీరుస్తున్నాడు, మీలో పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఈమెని రాళ్లతో కొట్టి చంపండి, రాళ్లతో కొట్టండి, పాపము లేనివాడు అని చెప్పి ఆయన నేల మీద రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండము 22:22 ఆయన వ్రేలితో రాసినటువంటి మాటలు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను, అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయిల్లో నుండి పరిహరించుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఒక్కటే కాదురా నాయన, ఈమె ఒక్కటే కాదు చనిపోవాల్సింది, ఈమె పాపముతో పట్టబడినటువంటి స్త్రీ అని మీరు చెప్పడం బాగానే ఉంది. ద్వితీయోపదేశ కాండము 22:22 ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను, అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయిల్లో నుండి పరిహరించుదురు. ఇద్దరు చనిపోవాలా? తీసుకురండి. ఎంతమందితో ఈమె వ్యభిచారం చేసిందో, ఎంతమందితో ఈ యొక్క స్త్రీ పాపం చేసిందో, వారందరూ కూడా చనిపోవాలి. ఇప్పుడు అంటే ఆ రాళ్ళ కింద వేసి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నీతి, దేవుని న్యాయము, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క యథార్థత, దేవునికి ఉన్నటువంటి సార్వభౌమత్వము, దేవునికి ఉన్నటువంటి కనికరము, దేవునికి ఉన్నటువంటి వాత్సల్యత, దేవునికి ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి ప్రేమ నీ పట్ల ఉన్నది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పాపమైనా సరే ఆయన నీ పాపమును, ఆయన వీపును వేసుకున్నటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. నీ జీవితాన్ని పాపము నుండి ఆయన నిన్ను విడిపించి పవిత్రురాలుగా, పవిత్రుడిగా చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ జీవితంలో కూడా దేవునితో సంబంధము కలిగి నీవు నీ పాపాలను ఒప్పుకోవడమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నీ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభుల వారు, లోక పాపములు పోవాలంటే ఒక దేవుని పరిశుద్ధిని రక్తము చిందించవలసి ఉన్నదని దేవుని వాక్యము చెప్పినట్లు జరిగింది. ఇంటి పాపం పోవాలంటే కొండుకు వస్తావు, ఊరి పాపాన్ని పోవాలంటే నీ జీవితంలో అందరినీ మాట్లాడుకొని తలా కూరంతో కొంచెం డబ్బు వేసుకొని ఒక పశువుని కొనుక్కొని ఆ పశువుని వధించి దాన్ని పొలిమేరలో చల్లి పాత రోజుల్లో చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, లోక పాపములు అన్నీ పోవాలంటే, ప్రతి మానవుని పాపం పోవాలంటే యేసుక్రీస్తు మరణించాలి, ఆయన తిరిగి లేయాలి, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి పరిశుద్ధులందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఇది దేవుని ప్రణాళిక. దేవుని బిడ్డలారా, 32వ కీర్తన మరలా చూద్దాం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. వా, ఎంత గొప్ప మాట! అంటే నీవు దేవుని చేత నిర్దోషి, నువ్వు పాపి, నీ పాప జీవితం స్వతహాగా పాపి. అయితే నీ పాప జీవితము విడిచిపెట్టి దేవునితో సంబంధము కలిగిన జీవితము నీకు వచ్చినప్పుడు నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. అయితే యెహోవా చేత నిర్దోషి అని, లేక యేసుక్రీస్తు యొక్క ప్రభువుల వారి చేత నిర్దోషి అని, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి దేవుని బిడ్డగా నిర్దోషి అని నువ్వు ఎంచబడిన తర్వాత ఆయన నిన్నేం చేస్తా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇది ఎంత గొప్ప సంతోషం! 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తుదని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను,
నా సారము వేసవి కాలం ఎండినట్లయను నా దోషము కప్పుకొనక. ఐదో వచనం చాలా ముఖ్యం, నా దోషము కప్పుకొనక. ఈరోజు చాలామంది పాపాలు దోషాలు ఈ లోకంలో ఏమేమి చిన్న చిన్న తప్పులు చేస్తా, అన్నీ అబద్ధాలే. తల్లిదండ్రులకు అబద్ధాలు, అక్కచెల్లెలకు అబద్ధాలు, బంధువులకు అబద్ధాలు, తండ్రికి అబద్ధం, భార్యకి అబద్ధం, భర్తకు అబద్ధం, బిడ్డలకు అబద్ధం, ఆఫీసులు అబద్ధం, ఎక్కడికి పోయినా అబద్ధాలే. ఎందుకనంటే పని కాదు. అర్థమవుతుందా? పని కాదు. నీ పని అవ్వాలంటే అబద్ధం చెప్పాలి. అబద్ధానికి జనకుడు సైతాను, అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమించేవారు సైతాను సంబంధంలో. ఈరోజు నిజము చెప్పి నీ పాప దోషాన్ని కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. బా, ఎంత గొప్ప మాట! దావీదు ఇలాగ ఒప్పుకున్నాడు, నేను పాపిని. బేర్చబా విషయము తప్ప, బైబిల్లో ఇలాగ రాసింది, బేర్చబా విషయములో తప్ప దేంట్లో ఇంకా పాపం చేయలేదని దావీదు గురించి బైబిల్లో రాసి ఉంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట! ఈరోజు చాలామంది జీవితాలలో అది అర్థము కానటువంటి జీవితం. ఎందుకనంటే ఆయన చూడండి, మొదటి రాజుల గ్రంథము 15:4 దావీదు ఇతీడగు ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. హల్లెలూయా, ఎంత గొప్ప మాట! తన జీవిత దినములన్నీ ఇతీడగు ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. బా, ఈరోజు నువ్వు ఆ విధంగా నడుచుకోవాలని ఆశపడుతున్నావా? నువ్వు ధన్యురాలువి, ధన్యుడివి. దేవునికి స్తోత్రం. నేను ఆ విధంగా నడుచుకోవాలని ఆశపడుతున్నానా? ఖచ్చితంగా దేవుడు ఆ ధన్యత మనకు అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయో అన్ని ధన్యతల కంటే ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ధన్యత. ఈ ధన్యత తర్వాత నీకు ఎన్ని ధన్యతలు వచ్చినా సంతోషమే. ఎందుకనంటే దేవుని చేత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆత్మ చేత నింపబడినటువంటివి, ఆత్మలోని కపటము లేదు. నీ ఆత్మ దేవునికి సంధికృతి కుదిరినటువంటి వ్యక్తివి. దేవుని ఆత్మ నీ ఆత్మ ఒకటైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి మనిషివి. మనిషి ఆత్మ, దురాత్మ, అలాగే దేవుని ఆత్మ, ఈ మూడిట్లో నువ్వు ఏ విధమైన ఆత్మలో ఉన్నావు? నువ్వు ధన్యత పొందాలంటే నీ ఎదుట అంటున్నాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించున్నావు. హల్లెలూయా, ఎంత గొప్ప మాట! ఈరోజు నీ జీవితంలో చెప్పగలవు ఆ గుండెల మీద చేసుకొని, నీ యొక్క జీవితంలో నీకు ధైర్యము వచ్చినటువంటి జీవితం, నీవు పిరికితనము లేనటువంటి జీవితం, మోసకరమైనటువంటి జీవితం లేనటువంటి స్థితి, నీ జీవితంలో జారిపోయే స్థితి లేనటువంటి స్థితి, నీలో ఉన్నటువంటి బలహీన స్థితులన్నీ లేకుండా ధైర్యముగా దేవుని ముందు నిలబడే స్థితి, అదే పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, పాపము లేనివాడు. మత్తయి సువార్త 26:28 చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాటను మీరు గమనించవచ్చు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే నా రక్తము ప్రతి పాపములో నుంచి ప్రతి మనిషిని బయటకు తీసుకొస్తుందని యేసు క్రీస్తు చెప్తున్నాడు. ఇది నా రక్తం. నా రక్తం ఏం చేస్తుంది? పాపాన్ని కడుగుతుంది, పాప విమోచన చేస్తుంది, పాపమునకు తావు లేకుండా చేస్తుంది, మనిషిని పవిత్రపరుస్తుంది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. యేసు క్రీస్తు రక్తము పాప క్షమాపణ నిమిత్తము కార్చిన రక్తము. హల్లెలూయా, యేసు క్రీస్తు రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, ఒకరి కొరకు కాదు, ఇద్దరు కొరకు కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావా? పవిత్రమైనటువంటి జీవితము జీవించుటకు ఇష్టపడుతున్నావా?
నీ పాపాలు ఒప్పుకునేదానికి ఇష్టపడుతున్నావా? నీ అతిక్రమములు నీ కనబడుతున్నాయని తెలిసి కూడా దాచిపెట్టుకోవాలని ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఈరోజు పాపాలను దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఆదాము పాపము చేసి ఆయన ఆకులు అలములు కట్టుకొని దాంకున్నాడు. ఆదాముకి చేసిన పని ఏంటి తెలుసా? 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడండి. ఆదాము అవ్వలనిద్దరిని ఆ వారికి కలిగినటువంటి సర్వ సంపదల్లో నుంచి పక్కకు తీసుకొచ్చి వారిని తరిమివేశాడు. చర్మపు చొక్కాలు కుట్టించి వారిని బయటికి పెట్టి పంపించేశాడు. కిరుబులను ఆ అగ్ని ఖడ్గములను పెట్టి మరల పోకుండా ఆ యొక్క జీవ వృక్ష ఫలము కూడా తినకుండా చేశాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నీ పాపమును నా పాపమును దేవుడు పరిహరించున్నాడు. నీ పాపమును నా పాపమును ఆయన చూస్తున్నాడు. ఆయన నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు రక్తము మరియు చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. ప్రతి ఒక్క వస్తువు ఆ రక్తము చిలకరిస్తారు. చూడండి ఆశ్చర్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పుకొనవచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ వస్తువు అయినటువంటి ఏ వస్తువు అయినా సరే, వస్తువుకి అంత విలువ ఉంటే నీ జీవితంలో కూడా యేసు రక్తము నీ జీవితాన్ని తాకి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నిన్ను చేసి, ఎంతో గొప్ప వ్యక్తిగా నిన్ను చేసి, నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము మూల్యము చెల్లించి నిన్ను బ్రతికించి మంచి మనిషిగా చేశాడే. ఆ యేసుకి నువ్వు ఎంతవరకు మంచిగా జీవిస్తున్నావు? దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఎంతో గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, పాపాలు ఒప్పుకోవట్లేదు. చిన్నప్పుడు క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ పాప సంకేతకం అనేది ఏదో చెప్తారనమాట. అక్కడ గెడ్డం స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన గెడ్డం ఫాదర్. ఆయన చాలా గంభీరంగా ఉంటాడు. పైనుంచి ఒక అంగి, తెల్లటి అంగి వేసుకొని, నేను చెప్పేది 1985-86లో చాలా చిన్నోడిని, నిక్కర్లు వేసుకొని, నేను చాలా చిన్నోడిని. అక్కడ కొంతమంది నా ఫ్రెండ్స్ ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి అక్కడ ఆడుకునే వాళ్ళం సాయంకాలం అయితే. ఆ ఫాదరు అక్కడికి వచ్చి సాయంకాలం అయితే ఆ ఫాదర్ ఏం చేసేవారంటే, ఈ పాపాలు ఒప్పించుకునేవాడు. అక్కడ ఒక పెద్ద కుర్జీ ఉంటుంది. ఆ కుర్జీకి రెండు పక్కలు కూర్చున్నటకు ఒక కుర్జీ తయారు చేసింది. మధ్యలో ఒక మెష్ ఉంటుంది. ఆ మెష్ ఏంటంటే, ఆ మెష్లో ఆ ఫాదరు ఏం చేస్తాడంటే, గడ్డం ఫాదరు ఏం చేస్తాడంటే, చెవి పెడతాడు పిల్లలు కాబట్టి, మొహం కూడా చూస్తాడు. కానీ ఏంట్రా నీ తప్పు ఏంటంటే, ఫాదర్ నా ఫ్రెండ్స్ వెళ్ళి ఒక్కొక్కడు లైన్గా, ఫాదర్ ఈరోజు మా డాడీ జోబీలో 1 రూపాయి దొంగతనం చేశాను అంటే, అప్పుడు ఆ గడ్డం ఫాదర్ ఏం చేస్తాడంటే, ఫాదర్ తండ్రి యేసు ఇదిగో ఈ చిన్న పిల్లవాడు పాపాలు ఒప్పుకుంటున్నాడు, 1 రూపాయి దొంగతనం చేశాడు అంట, క్షమించు ప్రభువా అని చెప్పి వాడిని పక్క. ఇంకొకడు వచ్చి, ఇదిగో నేను పావుల 1/2 రూపాయి తప్పు చేసి, అట్లాగా అందరూ ఒప్పుకునేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకనంటే నాకు అన్నీ తెలియదు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. పాపాలు ఒప్పుకోవడం, చిన్నపిల్లలకే అంత జ్ఞానం దేవుడిచ్చినప్పుడు, నువ్వు చేసే ఆ పాపాలను బట్టి, నేను చేసే ప్రతి పాపాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పాపములో నుంచి నువ్వు బయటికి రావాలన్నా సరే, యేసయ్య రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. చూడండి లూకాసువార్త 3:3, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవాలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. యోహాను యేసు క్రీస్తు యొక్క మార్గమును సరళము చేస్తూ ఆయన పాపాలు ఒప్పించే బోధకుడు. ఈరోజు నువ్వు కూడా
నీ అతిక్రమంలో నీ పాపాలు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ప్రార్థన చేసుకుందామా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ యొక్క వాక్యానుసారంగా ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తుకి దగ్గరగా నిన్ను ముఖాముఖిగా చూచే రోజు ఒకరోజు రాబోతుంది. పరమ తండ్రి అయిన దేవ యేసు, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నా మా పాపాలన్నీ కడిగి నువ్వు కలివరి సిలువలో మా కొరకు ప్రాయశ్చిత్తం చేసావని నమ్ముచు. ఈ యొక్క టీవీ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని వారి పాపాలని కడిగి శుద్ధి చేసి నీ కొరకు పరలోక రాజ్యమునకు చేర్చుకొనమని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.